హాయ్ హలో వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ పవన్ సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మంచులక్ష్మి గారు ప్రభుత్వ పాఠశాలలు కొన్ని దత్తత తీసుకున్నట్లు తెలుస్తుందండి దీని గురించి మీరు ఏమంటారు మంచు లక్ష్మి గారు మోహన్ బాబు వారసురాలుగా మన సినిమాలో చూడవచ్చు ఆమె షోలు కూడా చేసింది ప్లస్ ఏదైనా విషయంలో కనసలు ఉన్నప్పుడు తరచూ బయటకు రావడం ఏదైనా ప్రోగ్రాం జరుగుతున్నా దాంతోపాటు ఓనిగా ఆమె ఫ్యాషన్ షోలు చేయడం కానీ ఫ్యాషన్ టీచర్గా చేయడం సో హోస్ట్గా చేయడం అని మనం చూస్తున్నాం సో దాంతోపాటు తను ఏంటంటే సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వచ్చింది సో ఆల్రెడీ యాదాద్రి జిల్లాలో కొన్ని పాఠశాలలకు దత్తత తీసుకోవడం దత్తత తీసుకు స్కూల్ని ఆమె ముఖ్యంగా తీసుకునేటువంటి అంశం ఏంటంటే స్కూల్ని ఊర్లను కాదు స్కూల్ని దత్తత తీసుకుని అది ప్రభుత్వ పాఠశాలను మనకు తెలుసు కొంతవరకు పాత భవనాలని పునర్నిర్మిస్తూ కొన్ని దగ్గర నూతన భవనాలు వచ్చాయి ఇంకో కొన్ని గ్రామాలలో కొన్నిట్లలో కొంచెం పాత భవనాలు ఉండడం లేదా కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం భవనాలు ఉండడం కొన్ని ఫెసిలిటీస్ లేకపోవడం సో ఈ విషయంలో దాతలు ముందుకు వచ్చి దత్తత తీసుకొని చేస్తే ప్రభుత్వం కూడా సహకరిస్తుంది అవమానిస్తుంది కూడా సో ఇక్కడ పంచలక్ష్మి గారు ఇప్పుడు గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ఒక 30 స్కూల్ వరకు దత్తత తీసుకొని అక్కడ డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం కంప్యూటర్లు ఏర్పాటు చేయడం సో పిల్లలకు ఉన్నటువంటి వసతులు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది ఆల్రెడీ గతంలో యాదాద్రి జిల్లాకు కొన్ని చేసింది సో వాళ్ళ యాదాద్రి అంటే కొంచెం వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి అక్కడ కదా సో చుట్టుపుట్టు గ్రామాలలో వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ స్కూల్ వల్ల గ్రామాలలో కొంచెం ఉపాధి వచ్చింది ఇలా స్కూల్ వల్ల కూడా కొంచెం మంచి జరుగుతుంది సో ఈ విధంగా లక్ష్మి గారు ముందుకు రావడాన్ని ఆహ్వానించవచ్చు సార్ దీనివల్ల మంచు మోహన్ బాబు గారు కానీ మంచు లక్ష్మి గారు కానీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యే ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంట అలానే మనం ముందస్తుగానే ఏం అంచనా వేయలేము కానీ వాళ్ళు రారని కూడా ఖచ్చితంగా చెప్పలేము ఎందుకంటే మోహన్ బాబు గారు రాజకీయాల్లో ఉన్నాడు రాణించాడు ఎంపిక అయ్యాడు ఈరోజు ఇప్పుడు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ అతను రాజకీయవేత్తనే ఎక్కువ శాతం వైఎస్ఆర్పి పార్టీకి అనుబంధంగా ఉంటున్నాడు ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగత కుటుంబ నేపథ్యం బంధుత్వం ఉంది వాళ్ళ కుమారులు పెళ్లి చేసుకోవడంతో రకరకాల కారణాలు ఏదైతేనే ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు నాయుడుతో ఆయనకు చెడింది సో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి వీరితో స్నేహం ఉన్నప్పటికీ మోహన్ బాబుకు హెరిటేజ్ విషయంలో పార్ట్నర్షిప్ ఉండడం సో అక్కడ ఈ చంద్రబాబు నాయుడే మోహన్ బాబు వాళ్ళది అయినప్పటికీ చంద్రబాబును వ్యవహరించడం అసలు షేర్లను ఈయనే ఉండి బినామీగా ఉంచి తర్వాత సంతకాలు పెట్టించుకుని దాన్ని వాళ్ళది కాకుండా చేశారని కోపం ఆ తర్వాత ఎన్టీ రామారావు ఎపిసోడ్లో వీళ్ళంతా చంద్రబాబు నాయుడికి రావడం సో వాడుకుని వదిలేశాడని సో రకరకాల కారణాలతోటి మోహన్ బాబుకును చంద్రబాబుకు చెడింది సో ఆ తర్వాత కొంచెం రాజకీయాలు దూరంగా ఉండాలని చెప్పాలి సో ఇప్పుడు మాత్రం ఇప్పుడు వస్తున్న వార్త ఏంటంటే తెలుగుదేశం పార్టీ కరెక్షన్ ఇప్పుడు వస్తున్న వార్తతో వైఎస్ఆర్పి పార్టీ తరఫున రేపు రాబోయే ఎలక్షన్లో పోటీ చేస్తాడని కాదు కాదు పోటీ కాకుండా గౌరవంగా రాజ్యసభకు నామినేటెడ్గా వెళ్తాడని రకరకాలుగా వస్తుంది సో గతంలో కూడా చాలా పదవులు అంటే సినిమాకు సంబంధించినటువంటి సెన్సార్ చిత్రమండలి డైరెక్టర్ అవి అడిగినట్టుగాను తాను ధృవీకరించవద్దులే అన్నట్టుగా అన్నట్టుగా తెలుస్తుంది సో రాజకీయంలోకి వచ్చే ఆలోచన ఉంది రాజకీయాలకు దూరంగా ఏం లేరు కానీ రాజకీయాలకు వస్తానికి ఈ సేవలు చేసేది మాత్రం అనలేము అనకూడదు కూడా సో ఏవి చేసినా ప్రజల కోసం ఎవరికో మంచి చేయడానికి ముందుకు వస్తున్నా అవే కాదు చాలా తరచు కూడా వాళ్ళకి పుట్టినరోజునప్పుడు కానీ ఇతరతర విషయాల్లో కానీ వాళ్ళు దాన ధర్మాలు చేయడం కానీ సో రాజకీయాలు అన్నప్పుడు విభిన్న దృక్పథం ఉంటుంది లేదా మనం డిఫర్ చేయొచ్చు ఎందుకంటే తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ జనసేన అని ఏదో రకంగా అనొచ్చు కానీ వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మాత్రం అన్ని మనం ఒప్పుకోవాలి కాకపోతే వీళ్ళేంటంటే ముక్కుసూడిగా మాట్లాడేటంత కూడా ఇప్పుడు కాంట్రవర్షియల్గా గొడవల్లో ఉండడం జరుగుతుంది వ్యక్తిగత కారణంగా చూడాలి అంటే వీళ్ళు ఇంత సేవ చేస్తున్నా కానీ అదే నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంది అంటారు జనాల్లో మంచి వాస్తవానికి ఏంటంటే సోషల్ మీడియాలో కూడా వీళ్ళని టార్గెట్ చేశారని మంచు విష్ణు సినిమా రిలీజ్ కాగానే మంచు మనో సినిమాలు రాగానే ట్రోల్ చేయడాలి కానీ దాన్ని నెగిటివ్ ట్రోల్ చేయడం కానీ మెగా ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి పడతలేదని కానీ సో జరుగుతూనే ఉంది వాస్తవానికి అయితే వాస్తవానికి తెలుగు సినిమా ఉజ్వస్త వేడుకల్లో వీళ్ళిద్దరికి మెగాస్టార్ని ఆయన డిఫర్ చేయడము సో ఆ కారణాల వల్ల కానీ రకరకాల కారణాల వల్ల వాళ్ళకి చెడింది సో ఆ తర్వాత అదే మనసులో అభిమానుల మధ్యలో ఉంది కానీ వాళ్ళ మధ్యలో లేదు ఎందుకంటే ఇక్కడ మోహన్ బాబు గారి కన్నా చిరంజీవి గారిని మనం
పాజిటివ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను ఇలాంటివి ఏమి మనసులో పెట్టుకోలేదని, స్నేహపూర్వకంగా ఉంటాడు, కాంట్రవర్సీ దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ మోహన్ బాబు గారు అలా కాదు. ఏది చెప్పదలుచుకున్నాను, నువ్వు తిట్టినా కొట్టినా నిజం చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా చెప్తాడు. సో ఇక్కడ చిరంజీవి లాంటి వారు ఆ సందర్భంలో ఏం చేస్తున్నట్టు మౌనంగా ఉంటారు. సో ఆ విధంగా వీళ్ళ మధ్య ఏం జరిగినా కూడా స్నేహపూర్వకంగా తరచూ చాలా షబల్లో షేర్ చేసుకున్నారు, స్టేజెస్ షేర్ చేసుకున్నారు, తరచూ కలుసుకున్నారు, కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. సో మా మధ్య భేదం కూడా లేదని చెప్పుకున్నప్పటికీ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళని ట్రోల్ చేస్తూ, వీళ్ళు సినిమాలకు వచ్చినా రాజకీయాలకు వచ్చినా ఏ సందర్భం వచ్చినా వాళ్ళని ట్రోల్ చేయడం అనుకోకుండా, వీళ్ళ ట్రోల్స్ తగ్గట్టు సినిమాలో కూడా కొంచెం అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడం లేదా కొన్ని ఆగిపోవడాలు ఇవన్నీ జరిగినాయి. సో ఆ విధంగా చూస్తే మోహన్ బాబు గారి ఫ్యామిలీలో కొంచెం నెగిటివ్నెస్ కనిపిస్తున్నప్పటికీ వ్యక్తిపరంగా వాళ్ళు మాత్రం వాళ్ళ ఫ్యామిలీ తరఫున సినిమా ఇండస్ట్రీలో కానీ ఆయన ఆ కోటరీ అంటే ఒక అంటే మోహన్ బాబు ఫ్యామిలీని అనుకుని కొంతమంది పని చేస్తుంటారు. వాళ్ళ విషయంలో మాత్రం అతను మంచి భగవంతు అంటే మంచి వ్యక్తిగానే దేవుడిగానే భావిస్తారు. మోహన్ బాబు గారు ముక్కుసూటిగా మాట్లాడతారు కానీ మనసులో ద్వేషం కానీ ఇతరత్ర విషయాలు ఉన్నామని మనం అనుకోవాలి. సార్, మధ్యలో మా ఎన్నికల్లో వచ్చిన వివాదమే పెద్ద కారణం అంటారు వీళ్ళిద్దరి మధ్య వైర్యం. అలా కనిపించకుండా అదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాలో ఈయన వర్గానికి చిరంజీవి వర్గానికే చాలా పోటీ ఏర్పడింది. చిరంజీవి ఎవరైతే బ్లెస్ ఇచ్చారో వాళ్ళ వర్గం గెలుస్తుందని మా ఎన్నికలప్పుడు జరిగినటువంటివి అసాభాసంతో మనంతా చూసాం. అసలు వాస్తవానికి మా అనేది ఒక వర్క్ విభాగం మాత్రమే, సినిమా ఇండస్ట్రీ మొత్తం కాదు. వాస్తవానికి సినిమాలో 70 ఎన్ని శాఖలు ఉంటాయో అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ వేరే ఉంది, డ్యాన్స్ వేరే ఉంది, ఎన్ని రకాల డిపార్ట్మెంట్ యూనిట్స్ ఉన్నాయో అందులో ఒక విభాగం యూనియన్ మా. కాకపోతే మాలో ఉండే వాళ్ళైతే ఆర్టిస్టులు కాబట్టి జనానికి గుర్తుండే ఫేసులు కాబట్టి దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. సో అందులో జరిగినటువంటి ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ఒకరి మీద ఒకరు విమర్శలు ఎక్కడ ఎక్కడికి లచ్చవరాకరికి వ్యక్తిగతంగా తీసుకుని వ్యక్తిగతంగా వాళ్ళు ఒకరికొకరు దూరం అయ్యారు. నల్ల నరేష్, ప్రకాష్ రాజు, ఆ తర్వాత హేమ, వీళ్ళంతా కూడా క్యారెక్టర్ కూడా రావట్లేవు అని వాళ్ళు బాధపడుతున్నారు. అంటే ఎన్నికల్లో చాలామంది రెండు వర్గాలు విరిపించిన తర్వాత ఒక ఎన్ని మా ఎన్నికల వల్ల మేము నష్టపోయామని చెప్పి కూడా ఆర్టిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే మాకు ఈ సురేఖ వారు కానీ ఝాన్సీ కానీ ఇంకా ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఈ మా ఎన్నికల మీద మా మీద ప్రభావం చూపింది. అంటే 10 రావాల్సిన ఇక్కడ ఒకటే వస్తుంది, లేదా 10 మంది పిలిచి ఇక్కడ ఒకళ్ళు ఇద్దరు పిలుస్తున్నారు. సో మా ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ వర్గపోరు కాస్త వారు వృత్తిపరంగా దెబ్బతిన్నారు. సో ఏదున్నా కూడా సినిమా ఇండస్ట్రీ మా అయినా సరే ఇంకా ఏ వర్గైనా అందరూ ఒకే కళామతాల పిల్లలు కాబట్టి కలిసి మెలిసి అందరిగా ఉంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి నేటి సినీ రాజకీయ విశేషాలు. చూస్తూ ఉండండి ఆద్య మీడియా. నేను